భజగోవింద అనే ప్రకరణ గ్రంథము ఆచార్య శంకర భగవత్పాదుల వారిచే ప్రసాదించబడిన అద్భుత వేదాంత గ్రంథం. శంకరాచార్యులు మహామేధావి, కవి, తత్వవేత్త, ప్రచారకులు, వాదనాపటిము గల జ్ఞానస్వరూపులు. ఆయన కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు. తండ్రి మహాపండితుడైన శివగురుడు, తల్లి ఆర్యాంబ. సంవత్సరం వయసులోనే సంస్కారయుక్తంగా మాట్లాడటం, స్వంత భాషను చక్కగా తెలుసుకునటం, రెండవ ఏట అనేక భాషలను చదవటం, రాయటం నేర్వటం, మూడవ ఏట కావ్య, నాటక, పురాణ గ్రంథములను స్వయంగా తెలుసుకోవటం ఆశ్చర్యకర విషయం. ఏకసంధాగ్రాహి అయి సకల విద్యలను తెలుసుకుంటూ గురువుకే పాఠాలు చెప్పి తప్పులు దిద్దేవాడు. అంత చిన్న వయస్సులోనే పండితులతో శాస్త్రచర్చలు జరుపుతూ అపూర్వ ప్రజ్ఞా విశేషాలను చూపించేవాడు. ఆయన తన 7వ ఏట సన్యసించాడు. సన్యాసాశ్రమ స్వీకారానికై గురువును వెతుకుతూ ప్రయాణమయ్యాడు. అలా వెళ్ళి వెళ్ళి అనేక నది, పట్టణ అరణ్యాలను దాటి నర్మదా నదీ తీరంలో గల గోవిందయతిని ఆశ్రయించాడు. ఆయన దగ్గర సన్యాసాన్ని స్వీకరించి అనేక శాస్త్రాలను అభ్యసించాడు. గురు శుశ్రూష గావించాడు. గురువు మెచ్చుకుని శంకరుని కాశీపట్నం వెళ్ళి అక్కడ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయమని ఆదేశించాడు. అంతటా ఆయన కాశీనగరం చేరాడు. అక్కడ అనేక మంది ఆయనకు శిష్యులుగా చేరారు. అప్పటి నుండి శంకరాచార్యులు వారు భారతదేశం అంతటిని కాలినడకన తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అనేక దేవాలయాలు, మఠాలు, పీఠాలు స్థాపించి విచ్ఛిన్న దశలోనున్న హిందూ ధర్మాన్ని పునరుద్ధరించారు. 22 సంవత్సరముల పాటు నిర్విరామంగా, నిరంతరాయంగా శ్రమించి తన వాక్పటిమతో, అద్భుత మేధాశక్తితో, ఆచరణశీలమైన సిద్ధాంతాలతో అద్వైత మత ప్రచారం గావించారు. తన 32వ ఏట హిమాలయాలలోని తన గుహ నుండి అదృశ్యమయ్యారు శంకరుల వారు. 32 సంవత్సరములు ఆయుష్కాలములో ఆయన రాసిన గ్రంథాలు లెక్కకు మిక్కిలి. ఉపనిషత్తులు, వ్యాఖ్యానాలు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు, భగవద్గీతకు వ్యాఖ్యానం రాయటమేగాక అనేక స్తోత్రాలు, పద్య గద్యాలు, శ్లోకాలు, ప్రకరణ గ్రంథాలు ఆయన కళ నుండి జాలువారాయి. శంకరుల రచనలలో భజగోవిందం చాలా చిన్నది, అయితే వేదాంతానికి ఇది పునాది. ఈ శ్లోకాలు మానవునిలోని మోహాన్ని తొలగించి వైరాగ్యాన్ని కలిగించి జన్మ సార్థక్యానికి హేతువులవుతాయి. అందుకే వీటిని మోహముద్గరాలు అంటారు. ఈ శ్లోకాలు శంకరుని హృదయం నుండి రావటానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకనాడు శంకరులు తన 14 శిష్యులతో కాశీ వీధులలో తిరుగుతుండగా ఒకచోట ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాన్ని వల్లివేస్తున్నాడు. ఇంత వృద్ధాప్యంలో కూడా ఈ పండితుడు లౌకిక ప్రయోజనాలను కలిగించే వ్యాకరణ సూత్రాలను వల్లివేస్తున్నాడు. ఇక ఇతడికి జీవితకాలం ఎంతో లేదు. మరి ఆత్మసాక్షాత్కారం గావించుకొని జన్మ సార్థకం చేసుకున్నటకు ఇక ఎప్పుడు ప్రయత్నం ప్రారంభిస్తాడు అని సందేహం కలిగింది. నవ్వు వచ్చింది, జాలి వేసింది. ఆ సమయంలో ఈ శ్లోకాలు ఆయన హృదయం నుండి వచ్చాయి. ఈ శ్లోకాలన్నీ నిజంగా కేవలం ఆ పండితుని మోహాన్ని తొలగించడానికే కాదు, సామాన్య జనులందరి మోహాన్ని తొలగించడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఆ పండితుడు ఎలా లౌకిక విద్య సంపాదనలో మునిగిపోయాడో అలాగే మనం కూడా పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు లౌకిక వస్తువులు, ధన సంపదలు, భోగాలు మొదలైన వాటి కొరకే జీవితాన్ని వెచ్చిస్తాం. వాటిని నిలుపుకోవటానికే తంటాలు పడుతూ ఉంటాం. అంతేగాని నేనెవరను, ఎందుకు ఈ లోకంలోకి వచ్చి పడ్డాను, ఎందుకు ఈ కష్టాలు బాధలు అనుభవిస్తున్నాను, ఎప్పుడు నాకు ఈ బాధల నుండి, బంధాల నుండి విముక్తి అనే ఆలోచన చేసిన వారే అరుదు, ప్రయత్నించేవారు ఇంకా అరుదు. దానికి కారణం ఈ ప్రాపంచిక భ్రమలు. ఈ భ్రమలను తొలగించుకొని జన్మను సార్థకం చేసుకోవాలంటే ఈ మోహముద్గరం మనకు ఉపయోగపడుతుంది, మనకు సరైన మార్గాన్ని చూపుతుంది. మానవ జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు. నిత్యం సన్నిహిత్యో మృత్యు, కాలం ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు. కనుక ఒక్క క్షణాన్ని జారవిడవకూడదు. మన జీవితంలో కొంత సమయాన్ని ఆధ్యాత్మికతకు కేటాయించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు కర్మ, ధ్యాన, జ్ఞాన, వైరాగ్య యోగాలలో దేనినో ఒకదాన్ని ఆలంబన చేసుకుని మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ పరంధాముని దివ్య పాదారవిందాలను
ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని పొందాలి. ఈ భజగోవింద స్తోత్రంలో శంకరులు వైరాగ్యానికి వేసిన బాటను పరిశీలిద్దాం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రుణీకరణే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రుణీకరణే. భజ గోవిందం భజ మూఢమతే. ఇక ప్రతిపదార్థానికి వస్తే భజ గోవిందం అంటే గోవిందుణ్ణే భజించు, మూఢమతే ఓ బుద్ధిహీనుడా భజ గోవిందుణ్ణే భజించు, సన్నిహితే కాలే మరణ సమయం, సంప్రాప్తే ఆసన్నమైనప్పుడు, డుక్రుణీకరణే అనే వ్యాకరణ సూత్రాలు నహి రక్షతి నిన్ను రక్షించవుగాక రక్షించవు. భజించు గోవిందుణ్ణి ఓ బుద్ధిహీనుడా గోవిందుణ్ణి భజించు, మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవుగాక రక్షించవు అన్నారు శంకర భగవత్పాదుల వారు. డుక్రుణీకరణే అనేది పాణిని అనే మహర్షి వ్రాసిన సిద్ధాంత కౌముది అనే గ్రంథంలోని వ్యాకరణ సూత్రం. ఈ వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేస్తున్న వృద్ధ పండితుడిని చూడగానే శంకరాచార్యులలో జాలి కలిగింది. కేవలం ఆ పండితుని మీదనే కాదు, సమస్త మానవాళి మీద ఆయనకు జాలి కలిగింది. ఈ పండితుడు ఇంత వృద్ధాప్యంలో మరణకాలం సమీపించే ఈ సమయంలో కూడా ఇంకా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ కూర్చున్నాడే, జీవిత సార్థక్యత కొరకు ప్రయత్నించాలనే ధ్యాస లేకుండా ఉన్నాడే, ఏమిటి ఈ మూర్ఖత్వం అని శంకరుల వారి ఆవేదన. ఈ పండితుడు ఎలాగైతే మరణకాలం సమీపించినప్పటికీ వ్యాకరణ సూత్రాలను పట్టు కూర్చున్నాడో, అలాగే సాధారణ మానవులంతా ధన సంపాదన, వస్తు సంపాదన, భోగాలను అనుభవించడం అనే లౌకిక విషయాలలో మునిగి తేలుతున్నారు. ఇలా పుట్టినప్పటి నుండి చచ్చేదాకా ఈ ప్రాపంచిక విషయాలలోనూ భోగాలలోనూ మునిగిపోతే ఈ జీవితాన్ని సార్థక్యం చేసుకునేందుకు ప్రయత్నించేది ఎప్పుడు? మానవుడు ఈ ప్రపంచంలోకి వచ్చిపడిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే. వచ్చేటప్పుడు వట్టి చేతులతోనే వస్తాడు, వెళ్ళేటప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతాడు. తాను సంపాదించిన ఇళ్ళు, వాకిళ్ళు, ధన సంపదలు అన్నీ ఇక్కడే వదిలిపెట్టి ఇవి సంపాదించుటకు చేసిన కర్మల యొక్క ఫలాలను మాత్రం నెత్తిన పెట్టుకుని ఈ దేహాన్ని విడిచి జీవుడు ఒంటరి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో తనకు సహకరించే వాటిని ఇప్పుడే ఈ జీవితం ఉండగానే సంపాదించుకోవద్దా? దేహేంద్రియాలు, మనోబుద్ధులు చక్కగా పనిచేస్తున్నప్పుడే జన్మ సార్థక్యానికి ప్రయత్నించవద్దా? మరణకాలం సమీపించినప్పుడు ఈ డుక్రీకరణే నిన్ను రక్షించదు అని. అంటే ఈ లౌకిక విషయభోగాలు, ప్రాపంచిక వస్తువులు, ధన సంపదలు ఇవి ఏవి నిన్ను మృత్యువు నుండి రక్షించలేవు అని. అయితే ఈ ధన సంపదలు, ప్రాపంచిక వస్తువులు ఏవి అక్కరలేదా? అంటే అవసరమే. వాటిని సంపాదించుకోవాలి, ఉపయోగించుకోవాలి, ఈ దేహాన్ని, కుటుంబాన్ని పోషించుకోవాలి, అంతవరకే వాటి అవసరం. కానీ అదే వ్యామోహంలో పడిపోయి జీవిత పరమలక్ష్యాన్ని మరిచిపోకూడదు. వాటన్నిటినీ ఉపయోగించుకుంటూ మానవుడుగా నీవెందుకు జన్మించావో ఆ పరమార్థాన్ని సాధించుకోవాలి. అంతేగాని వాటినే పట్టుకొని కూర్చోరాదు. కనుక నీవెవరో, ఎక్కడ నుండి వచ్చావో తెలుసుకొని ఈ కష్టాలు, బాధలు, వ్యధలు మొదలైన వాటితో కూడిన ఈ జీవితాన్ని ఏ మార్గంలో మళ్లించి వాటి నుండి విముక్తి పొందాలో, నీవు ఎక్కడికి ప్రయాణించాలో తెలుసుకుని నీ గమ్యస్థానమైన సచ్చిదానంద స్వరూప పరమాత్మను చేరుకోవాలి, శాశ్వత ఆనందంలో ఉండిపోవాలి. మరి అలాంటి వారికి మృత్యువు రాదా? అంటే అందరికీ వస్తుంది. సామాన్యులు మరణిస్తారు, జ్ఞాని మరణిస్తాడు. సామాన్యులు మరణించి మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చుకుంటారు. ఈ జన్మలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న వాటిని అన్నింటినీ వదిలిపెట్టి దీనుడిలా, హీనుడిలా, దిక్కులేని వాడిలా ఒంటరి ప్రయాణం చేసి తన కర్మఫలాలకు, వాసనలకు అనుగుణంగా మరొక శరీరాన్ని ధరించి తిరిగి వస్తాడు.
మళ్ళీ ఈ జన్మలోనూ అదే పని, ఇలా పుడుతూ చస్తూ జన్మలకు జన్మలెత్తుతూ ఉంటాడు. ఇదే మృత్యువు అంటే మృత్యువుతో నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు సామాన్యుడు. మరి మహాత్ముడు అనేక జన్మలలో తాను సంపాదించిన సంపదలు కానీ, తన వారనుకున్న వ్యక్తులు కానీ తనకిప్పుడు లేరని, అలాగే ఇప్పుడున్న సంపదలు కానీ వ్యక్తులు కానీ ఇక ముందు జన్మలలో తనవి కావని తెలుసుకుని, వాటిపై గల మమకారాన్ని విడిచిపెట్టి తాను పరమాత్మ స్వరూపుడునని, ఆ పరమాత్మకు దూరమై జీవుడిగా బాధలు దుఃఖాలు అనుభవిస్తున్నానని, ఈ బాధలు తొలగాలంటే మళ్ళీ ఆ పరమాత్మను చేరుకోవడమే తన పవిత్ర కర్తవ్యమని తెలుసుకున్నవాడు, అలా చేరుకునుట కావలసిన జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా సద్గురువుల ద్వారా పొంది జీవితంలో ఆచరించి జ్ఞాని అయి ఈ జీవభావాన్ని విడిచిపెట్టి పరమాత్మ భావంలో పరమానంద స్థితిలో నిలిచి శరీరాన్ని వదిలివేస్తాడు. ఇది మృత్యువే. కానీ మృత్యువుతో ఆనందాన్ని పొందుతున్నాడు మహాత్ముడు లేదా జ్ఞాని. కనుక నిరంతరం లౌకిక విషయాలను మునిగిపోయినవాడు మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చుకుని దుఃఖాల పాలవుతున్నాడు. అలా కాక లౌకిక విషయాలను తృణప్రాయంగా త్యజించగల మహాత్ముడు జీవిత పరమార్థాన్ని తెలుసుకుని ఆచరించి జన్మరాహిత్యాన్ని పొంది శాశ్వత ఆనందంలో ఉండిపోతున్నాడు. ఇదే మృత్యువు నుండి రక్షించబడటం అంటే. మరి మృత్యువు నుండి రక్షించబడటానికి ఏం చేయాలి? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ, భజించు గోవిందుణ్ణి. అంటే కేవలం పూలతో పూజ చేయటం కాదు, ప్రసాదాలతో తృప్తిపరచడం కాదు, భజనలు చేయటం కాదు, మరేమిటి? భగవంతుడు అంటే ఎవరో శాస్త్రాల ద్వారా తెలుసుకొని సర్వవ్యాపకుడు, నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికారుడు అయిన పరమాత్మకు ఆత్మసమర్పణం చేసుకోవాలి. మనస్సును పూజాపుష్పంగా చేసి ఆయనకు అర్పించాలి. మనస్సును పరమాత్మలో అంతం చేయాలి. ఇక నీవు మనస్సు లేనివాడివి కావాలి. అదే నిజమైన భజన, పూజ. ఇలా జీవబ్రహ్మైక్యాన్ని సాధించటమే భజించుట. లౌకిక విషయాల గురించిన ఆలోచనలు వదిలి పరమార్థ సాధనకు ప్రయత్నం చేయాలని హెచ్చరించారు శంకర భగవత్పాదుల వారు. ఇక శంకర భగవత్పాదుల వారి 2వ పద్యాన్ని చూద్దాం. యావద్విత్తోపార్జన సక్తః తావత్ నిజ పరివారో రక్తః పశ్చజీవతి జర్జరదే వార్తాంకోపి న పృచ్చతి గే. భజ గోవిందం. యావత్, ఎంతవరకు విత్తోపార్జన ధన సంపాదన యందు సక్త శక్తి కలిగి ఉంటాడో తావత్ అంతవరకు నిజ పరివార తన వారంతా రక్త ఇష్టంతో ఉంటారు. జర్జరదేహే జీర్ణమైన శరీరంతో జీవతి జీవిస్తున్నట్లయితే పశ్చాత్ ఆ తరువాత గేహే ఇంటిలో కహ అపి ఎవరూ కూడా వార్తాం కుశలాన్ని కూడా నా పృచ్చేతి అడగరు. ఎంతవరకు ధన సంపాదన చేయగలుగుతారో అంతవరకే తన వారంతా ప్రేమతో ఉంటారు. దేహం కాస్త సడలిపోయి ఏ పని చేయగల శక్తి లేని వారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు, కుశల ప్రశ్నలు కూడా వేయరు. జీవితం కేవలం అల్పమైనదే కాదు, అది ఉన్నన్నాళ్ళు ఎలా సాగిపోతుందో కూడా తెలుసుకోవాలి. మనిషి జీవితంలో శక్తి సామర్థ్యాలతో పనిచేస్తున్నప్పుడు, తన వారికి కావలసిన వస్తువులను సంపాదించి పెడుతున్నప్పుడు, వారి కోరికలు తీర్చి ఆనందపరుస్తున్నప్పుడు అతడు తన వారి నుండి గౌరవాన్ని పొందుతాడు. ఎందుకంటే మనిషి స్వార్థపరుడు. తనకు కావలసిన వస్తువులను ధనాన్ని ఇస్తున్నప్పుడు ఆ ఇచ్చేవాని మీద గౌరవం చూపిస్తాడు. ఇప్పుడు తనకు ఏమీ ప్రయోజనం కలగకున్నా భవిష్యత్తులోనైనా ప్రయోజనం కలుగుతుందనుకుంటే చాలు, అతడు ఆ వ్యక్తిని గౌరవిస్తాడు. అదే ఇక అతడి వల్ల తనకేమీ ప్రయోజనం లేదనుకున్నప్పుడు ఇక అతడి పట్ల ఏమాత్రం గౌరవం ఉండదు, అతడిని గురించి పట్టించుకోవటం జరగదు. ఇంటి యజమాని డబ్బు సంపాదిస్తే, కోరికలు తీరిస్తే గౌరవాన్ని పొందుతాడు. మరి ఇల్లాలైతేనో ఇంటిని సరిదిద్దుతూ వంటావార్పు చేస్తూ తన వారికి సేవలు చేస్తున్నంతకాలం ఆమెకు గౌరవం లభిస్తుంది. శక్తి ఉడిగిపోయి మనసాన పడి ఇతరుల చేత సేవ చేయించుకోవలసి వస్తే ఆమెకు ఇక ఏమాత్రం గౌరవం ఉండదు, అన్నీ చీత్కారాలే. ప్రతివాడు జీవితంలో ఈ యథార్థ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఏమరపాటు పనికిరాదు. లభిస్తున్న గౌరవం నిజమని భ్రమ చెందకూడదు. ఈ గౌరవం నీలో శక్తి ఉన్నంతవరకేనని గ్రహించి నీ జీవిత పరమార్థం ఏమిటో వెతుక్కోవాలి. జీవితపు చివరి రక్తపు బొట్టు వరకు నా వాళ్ళను సంతోష పెట్టాలి అనే వెర్రి ఆలోచనలతో ఆవేశంతో జీవితాన్ని నిరర్థకం చేసుకోకూడదు. సంపాదించటం, సంతోష పెట్టడం, గౌరవాన్ని పొందటం అన్నీ చేస్తుండవచ్చు, చేయాలి కూడా. అయితే అదే జీవిత పరమార్థి అని భ్రమ చెందకూడదు, మోసపోకూడదు. అలా మోసపోయావా, కొద్ది కాలంలో నీ శక్తి ఉడిగిపోవటం,
చీత్కారాలు అందుకోవటం ఖాయం. మరైతే ఏం చేయాలి? నీ మనస్సును ఉన్నత మార్గంలోకి మళ్లించాలి. నీలోనే నిక్షిప్తమై ఉన్న ఆనందాన్ని అందుకున్నట్టుకు ప్రయత్నించాలి. అలా ప్రయత్నించి నీలోనే ఉన్న ఆనందాన్ని అందుకున్నావా, ఇక నీ చుట్టూ ఉన్న జనం యొక్క పొగడ్తలు కానీ, తిరస్కారాలు కానీ, అవమానాలు కానీ నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే నీవు పొందుతున్న ఆనందం బయట వస్తువుల నుండి వచ్చేది కాదు, అది లోపల నుండి, ఆత్మ నుండి వచ్చే అఖండ ఆనందం. కనుక నీలో శక్తి ఉన్నప్పుడే సంపాదించి, కూడబెట్టి, పంచిపెట్టి, ఆనందింపజేస్తూ, గౌరవించబడుతున్నప్పుడే కళ్ళు తెరుచుకుని నీ గమ్యం ఏమిటో చూడు. జీవిత పరమార్థమైన మోక్ష ప్రాప్తికై ప్రయత్నించు. అలాగాక ఇందులోనే మునిగిపోయి చేతులు కాలిందాకా ఉన్నావా, ఇక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే మానవ జీవిత మహోన్నత ఆశయం ఏదో తెలుసుకొని నీ ఆశయ సిద్ధికి, లక్ష్య సిద్ధికి తీవ్రతర ప్రయత్నం చెయ్యి. సంపాదించటం, కూడబెట్టడం, ఖర్చు పెట్టడం, ఆనందింపజేయటం, గౌరవాన్ని పొందటం, ఇవి అన్నీ కూడా ఒక ఆట. ఈ ఆట ఆడుతూనే లక్ష్య సిద్ధికై ప్రయత్నించు. జీవిత భ్రమలో పడి మోసపోకు. ఈ ప్రపంచం నిన్ను వదిలివేస్తుందని భయపడకు. నీవే ఈ ప్రపంచాన్ని వదిలి పరమాత్మ ధ్యానంలో నిలువు. మా కురుధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. మా కురుధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. మాయామయమిదం అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మాయామయమిదం అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం. ధన జన యవ్వన. ధనమున్నదని, జనమున్నారని, యవ్వనమున్నదని గర్వం మాకురు, గర్వపడవద్దు. నిమేషేత్ కలహ. ఒక్క నిమిషంలోనే సర్వం అంతా హరతి హరించిపోతుంది. ఇదం అఖిలం, ఈ సమస్తము మాయామయం, భ్రమతో కూడినదని బుద్ధ్వా తెలుసుకుని బ్రహ్మపదం ఆ పరమాత్మ స్థానాన్ని విదిత్వా గ్రహించి త్వం నీవు ప్రవిశ చేరుకో. ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచం అంతా భ్రమతో కూడుకున్నదని, మాయాజాలమని తెలుసుకుని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడికి చేరుకో. ఆత్మానుభూతిని చెందు. ఈ ప్రపంచానికి ఒక లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. ఈ క్షణికమైన సంపదలను చూచుకుని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకుని భ్రమపడతాడు. ధనజన యవ్వన గర్వం. కొందరికి ధనగర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళు, వాకిళ్ళు, తోటలు, ఎన్నో రకాల బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయని, ఎవరి దగ్గర చేయించాల్సిన అవసరం లేదని గర్విస్తారు. వీటిని చూసుకొని కళ్ళు మూసుకొని పోతాయి. ధన పిశాచి పట్టిన వాడికి భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు అనే భావం ఉండదు. అంతా డబ్బే. డబ్బున్నవారు మిత్రులు, డబ్బు లేనివారు శత్రువులు. అన్నింటినీ డబ్బుతోనే విలువ కడతారు. కొందరికి జనగర్వం. తన వెనుక ఎందరో ఉన్నారనుకుంటారు. తన వల్ల ఏదో ప్రయోజనం పొందాలని తను ఆశ్రయించిన వారందరూ తనతోనే ఉన్నారనుకుంటారు. అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు. తన అధికారాన్ని చూచి, తన చుట్టూ చేరిన వారిని చూసి గర్విస్తారు. కానీ అధికారాంతమునందు చూడవలే ఆ అయ్యే సౌభాగ్యములు అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది తన శ్రేయోభిలాషులు ఎవరు. ఇక కొందరికి యవ్వన గర్వం. యవ్వనం శాశ్వతం అనుకుంటారు. శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి గర్వం. ఆ గర్వంలో అతడు మంచి చెడు ఆలోచించడు. కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తాడు. అహంభావంతో ఉంటాడు. ముసలివాళ్లను ఎగతాళి చేస్తాడు. హరతి నిమేషాత్కాల సర్వం. ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలుసుకోలేడు. ఒక్క 10 సెకండ్ల భూకంపం వస్తే ఇళ్ళు, వాకిళ్ళు, ధన సంపదలు అన్నీ నేలమట్టమైపోతాయి. నాకేం కోట్ల ఆస్తి ఉంది, బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించిన వాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. ఇప్పుడేమైంది ఆ గర్వం? నీ ధనం నిన్ను రక్షిస్తుందా? నీ జనం నిన్ను రక్షిస్తారా? అలాగే యవ్వనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. వృద్ధాప్యం ఎక్కిరిస్తూ మన నెత్తి మీదకు వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఇదంతా మాయాజాలం అని, క్షణికమైనదని భావించు. అంటే
అనుభవించు, తప్పులేదు. కానీ వాటితో సంఘభావం పెట్టుకోకు. పెట్టుకున్నావా? ఇవి పోయినప్పుడు భరించలేని దుఃఖం నీకు తప్పదు. నీవు జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి ఇవి కావు. ఇవన్నీ భ్రమాత్మకమైనవని తెలుసుకుని శాశ్వత ఆనంద ప్రాప్తికి బ్రహ్మపదంలో ప్రవేశించాలి. నీవు మనస్సుగా ఉన్నంతకాలం ఆటుపోట్లకు దుఃఖిస్తూ ఉండాలి. నీకు పరమానందం, నిత్యానందం లభించాలంటే చెలించే మనస్సును బ్రహ్మంలో నిలిపి, ఆ బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి బ్రహ్మంగా ఉండిపోవాలి. జీవుడు పరమాత్మలో ఐక్యం కావాలి. అదే శంకర భగవత్పాదులు వారు మనకు ఉపదేశిస్తున్నటువంటి పరమ సత్యం. తర్వాత శ్లోకంలో సురమందిర తరు మూల నివాస శయ్యాభూతలం కజినం వాస సురమందిర తరు మూల నివాస శయ్యాభూతలం అజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ భజ గోవిందం. సురమందిర దేవాలయాల్లోను, తరుమూల చెట్ల మొదళ్లలోను నివాస నివసిస్తూ, భూతల నేల మీద శయ్యా శయనిస్తూ, అజినం వాస చర్మమును ధరించి, సర్వపరిగ్రహ దేనిని పరిగ్రహించకుండా, భోగత్యాగ భోగాలన్నింటినీ విడిచిపెట్టిన, కస్య విరాగ ఏ వైరాగ్యభావం గలవానికి సుఖం నకరవుతే సుఖం కలగదు. దేవాలయాల్లోనూ చెట్ల మొదళ్లలోనూ నివసిస్తూ, కటిక నేల మీద పడుకుని నిద్రిస్తూ, చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ, దేనిని గ్రహించకుండా, ఏమీ కావాలని కోరుకోకుండా, అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పకుండా అతడు సుఖాన్ని పొందుతాడు. ఈ లోకంలో సర్వ సంపత్తులతో తొలదిగే రాజులు, చక్రవర్తులు, ధనవంతులు దుఃఖపడుతూనే ఉన్నారు. అధికార దర్పంతో వెలిగే గొప్ప గొప్ప ఉద్యోగులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కొండలను పిండిగొట్టగల బలవంతులు, విద్యావంతులు, పండితులు ఈ లోకంలో సుఖాలతో పాటు దుఃఖాలు పడుతూనే ఉన్నారు. ఆందోళనలు, ఆదుర్దాలు, ఉద్రేకాలు చెందుతూనే ఉన్నారు. ఇక పేదలు, మధ్యతరగతి వారు సరే సరే, వారు తమ జీవితాలను ఇతరులతో పోల్చుకొని బాధలు పడుతూనే ఉన్నారు. స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు అందరూ దుఃఖాలు పడుతూనే ఉన్నారు. ఎవరిని అడిగినా తాము చాలా కష్టాల్లో ఉన్నామని, ఎదుటివారు చాలా హాయిగా ఉన్నారని చెబుతారే కానీ, తాము హాయిగా ఆనందంగా జీవిస్తున్నామని, ఇలాగే జీవించగలమని ధైర్యంగా చెప్పగలవారు మాత్రం ఒకరూ కనిపించరు. అంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా సుఖంగా లేరు అని స్పష్టమవుతున్నది. మరి సుఖం ఎవరికి? ఎవరైతే తమ అంతరాంతరాలలో కోరికలనే వాటిని పూర్తిగా తుడిచివేస్తారో, ఏ భోగాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారో, అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారో, అట్టి వైరాగ్యవంతులకే పూర్తి సుఖం. అనిత్యమైన ప్రాపంచిక వస్తువులపై వ్యామోహం చెందగా, నిత్య వస్తువైన పరమాత్మలో ఎవడు మనస్సు నిలిపి ఉంటాడో అట్టివానికే సుఖం. అట్టివానికి స్వంతంగా ఇల్లు లేకపోవచ్చు. ఏ దేవాలయం అరుగు మీదనో, ఏ చెట్టు కిందనో నివాసం ఉండవచ్చు. కటిక నేల మీద పరుండి నిద్రపోవచ్చు. శరీరం మీద బట్టలున్నాయా లేవా అని కానీ, ఎంత ఖరీదైన బట్టలున్నాయా అని కానీ ఆలోచించక, ఏ జంతు చర్మాన్నో ఆకులనో చుట్టుకొని ఉండవచ్చు, లేదా ఒక గోచిన పెట్టుకుని ఉండవచ్చు. ఎవరో ఏదో తనకివ్వాలని కోరుకోడు, ఒకవేళ ఇచ్చినా తీసుకోడు, ఆ వస్తువు ఇచ్చే భోగాన్ని అనుభవించాలనుకోడు. అసలు దేని మీద మమకారం ఉండదు. అతనికి ఎప్పుడూ స్వయం సమృద్ధి. అతడి మనస్సు లోపలనే గల ఆనందం అనే ఊటబావిని కనిపెట్టాడు. అందులో నుండి నిరంతరం ఆనందం పెలుపుకుతూ ఉంటుంది. లోపల అనంతమైన ఆనందం లభిస్తుంటే బయట దొరికే అల్పమైన సుఖాల కోసం పరిగెత్తే బుద్ధిహీనుడు ఎవడుంటాడు? లోపల ఉండే ఆనందం తెలియని వారు, పొందలేని వారు మాత్రమే ప్రాపంచిక వస్తువుల వెంట పడతారు. నిజమైన వైరాగ్యవంతుడు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, అతడు నిత్య సంతోషి, పరమశాంతమూర్తి. తరువాత శ్లోకంలో భగవద్గీత కించిదధీత గంగా జలలవలణిక పీత భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణిక పీత సకృదపియేన మురారి సమర్చ సకృదపి ఏ నమురారి సమర్చ
प्रियते तस्ययमेन न चेर्च प्रियते तस्ययमेन न चेर्च भज गोविंदम। ఏనా యవన చేత కించిత్ కొంచెమైనా భగవద్గీత అధీత అధ్యయనం చేయబడుతుందో, గంగాజలం లవలణిక ఒక్క చుక్క అయినా పీత త్రాగబడుతుందో, సకృదపి కొంచెమైనను మురారి శ్రీకృష్ణుడు సమర్చ అర్చింపబడతాడో, తస్య అతనికి యమేనా యమునితో చర్చ వివాదం నక్రియతే చేయబడదు। ఎవరైతే భగవద్గీతని కొంచెమైనా అధ్యయనం చేస్తారో, గంగాజలాన్ని కొద్దిగానైనా తాగుతారో, కొద్దిగానైనా శ్రీకృష్ణుని పూజిస్తారో, అట్టి వారికి యమునితో వివాదం ఉండదు। ఆధ్యాత్మిక వికాసానికి మోక్ష సాధనకు ఇక్కడ మూడు ఉపాయాలను చెప్పారు। అవి భగవద్గీత అధ్యయనం, గంగాజల పానం, మురారి అర్చన। భగవద్గీత ఇది ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ విద్య। ఇది 18 అధ్యాయాల గ్రంథం। ఇందులో చెప్పిన విషయాలను గనక చక్కగా విని విశ్లేషణ చేసి గ్రహించగలిగితే జీవిత పరమార్థం ఏమిటో, ఆ పరమార్థాన్ని సాధించడం ఎలాగో తెలిసిపోతుంది। మనస్సును శుద్ధి చేసి, శుద్ధమైన మనస్సును పరమాత్మలో లయం చేసి ముక్తినందుకోవటానికి కావలసిన జ్ఞానం అంతా అందులో ఉంది। కనుక జీవిత సార్థక్యానికి ముందుగా గీతాధ్యయనం చేయటం ఎంతో ముఖ్యమైనది। గంగాజల పానం, గంగ హిమాలయాల్లో పుట్టింది, ఎక్కడో ఆకాశంలో ఉన్నదాన్ని ఎంతో ప్రయత్నం చేసి భగీరథుడు నేల మీదకి తెచ్చాడు। అది పుణ్యజలం, జీవజలం, దానిని పానం చేస్తే జన్మ పావనమవుతుందని భారతీయుల విశ్వాసం। అయితే ఇక్కడ గంగ అంటే గంగానది అని కాదు, జ్ఞానగంగ అని అర్థం। సాధారణ మానవుడికి అందనంత దూరంలో వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ ఉన్న ఈ జ్ఞానగంగను భగవద్గీతలోనికి తెచ్చాడు శ్రీకృష్ణుడు, దానిని భగీరథ ప్రయత్నంతో। పట్టు వదలిన విక్రమార్కుడిలాగా ప్రయత్నించి సాధించాలి, జ్ఞానగంగను పానం చేయాలి। ఎలా వస్తుంది మనకు? శివుని ద్వారా ఆ గంగ ఆకాశం నుండి భూమి మీదకి వచ్చినట్లు ఈ జ్ఞానగంగ వేద విజ్ఞానం గురువుల ద్వారా గురు శిష్య పరంపరగా రావాలి। కనుక సద్గురువులను ఆశ్రయించి జ్ఞానగంగను పానం చేయాలి అంటే కేవలం శ్రవణం చేయటమే కాదు, మననం చేసి దానిని జీర్ణించుకోవాలి, ఆచరణలోనికి తెచ్చుకోవాలి। మురారి సమర్చనం, మురాను రాక్షసుని చంపిన శ్రీకృష్ణుని పూజించటం, శ్రీకృష్ణుని పూజించటం ద్వారా చిత్తాన్ని భగవదాయత్తం చేయాలి। మురా అనే రాక్షసుడు మనలోని అహంకారమే, ఈ అహంకార రాక్షసుని జయించాలి అని సూచన। ఎలా జయించాలి? భగవంతుని ప్రార్థించటం వల్ల, పూజించటం వల్ల, సేవించటం వల్ల, భగవంతునిలో ఐక్యం కావటం వల్ల దీనిని సాధించాలి। అంటే మనస్సును లౌకిక విషయాల నుండి కదలించి పూర్తిగా పరమాత్మలో ఐక్యం చేయాలి। పరమాత్మ నీకన్నా వేరుగా లేడు, నీవే ఆ పరమాత్మ। అయితే అహంకారం అనే ముసుగు కప్పబడి ఉండటాన నీవు జీవుడివయ్యావు। ఇప్పుడు అహంకారం అనే ముసుగును తొలగించి నీవు పరమాత్మగా నీ స్వరూపంలో నిలిచిపోవాలి, అదే ఆత్మ సాక్షాత్కారం, మోక్షం। కనుక భగవద్గీతలోని అద్భుత వేదాంత విషయాలను సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి, అలా తెలుసుకున్న జ్ఞానాన్ని జ్ఞానగంగను మననం ద్వారా పానం చేయాలి అంటే గ్రహించాలి, అలా గ్రహించిన జ్ఞానాన్ని ఆచరణలోనికి తేవటం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు। ఇలా ఎవరైతే చేస్తారో అట్టి వారికి యమునితో వివాదం ఉండదు। యముడు ఆయుర్దాయం తీరిన జీవులను తీసుకెళ్ళడానికి వస్తాడు, అతడిని చూచి కొందరు భయపడతారు, కొందరు రేపురా మాపురా అని వివాదపడతారు, అంటే మృత్యువుతో వివాదం అన్నమాట। అయితే పైన చెప్పిన భగవత్ సాధనలు చేసి ముక్తి పొందిన వారు మార్పులతో కూడిన ఈ ప్రపంచానికి దూరంగా మార్పులు లేని శాశ్వతానంద సామ్రాజ్యంలో ఉంటారు। అక్కడికి యమధర్మరాజు వెళ్ళలేడు, ఆయన ఈ మత్స్యలోకం వరకే, పరమాత్మ స్థానంలో కూర్చున్న వారి జోలికి ఆయన పోలేడు, కనుక యమునితో వివాదం లేదు। అంటే చావటం, పుట్టటం అనే మార్పులు ముక్తి నందిన వానికి లేవు, అతడు నిత్యుడు, శాశ్వతుడు। ధ్యేయం గీత నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీన జనాయ చ వీతం, భజ గోవిందం। గీత, భగవద్గీత నామ సహస్రం విష్ణు సహస్ర నామములను గానం చేయాలి। అజస్రం ఎల్లప్పుడూ శ్రీపతి రూపం, శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యేయం ధ్యానించాలి। సజ్జన సంగే సజ్జన సాంగత్యమునందు చిత్తం మనస్సును నేయం నడపాలి। దీనజనాయచ దీనులైన జనుల కొరకు విత్తం ధనాన్ని దేయం ఇవ్వాలి। భగవద్గీత విష్ణు సహస్ర నామాలను గానం చేయాలి। ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి।
సజ్జన సాంగత్యంలో మనస్సును నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చేయాలి. పరమాత్మ దర్శనమే మానవ జీవిత కర్తవ్యమని, అది సాధించడానికి ఉన్న అడ్డంకులే కాదు, ఆ అడ్డంకులే కామక్రోధ లోభ మోహాలని, వాటిని తొలగించుకోవాలని వెనుకటి శ్లోకంలో చెప్పగా పరమాత్మ సాక్షాత్కారానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఇస్తున్నారు శంకర భగవత్పాదులు వారు. భగవద్గీత అధ్యయనం, విష్ణు సహస్రనామాల పారాయణం, శ్రీ మహావిష్ణువును అర్చించటం, ధ్యానించటం, సజ్జన సాంగత్యంలో మనస్సు నిలపటం, దీనులకు దానం చేయటం అనే వాటిని మార్గదర్శకాలుగా ఆయన సూచించారు. గీతాధ్యయనం, భగవద్గీత ఉపనిషత్తుల సారం పరమాత్మ అంటే ఏమిటో, ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటో తెలియజేపటమే కాక మార్గంలో నిన్ను చక్కగా చేయి పట్టుకుని నడిపిస్తుంది భగవద్గీత. అంతేకాదు ఆ మార్గంలో నీకు వచ్చే ఆటంకాలను, అంటే ఈ ప్రపంచం పట్ల, ఇంతల విషయాల పట్ల నీకు గల వ్యామోహాలు, రాగద్వేషాలు తొలగించి నిన్ను నీ స్వస్థానానికి, గమ్యస్థానానికి చేర్చి జన్మ సార్థక్యాన్ని కలుగజేసింది. కనుక మానవ జన్మ ఎత్తిన ప్రతి వారు అధ్యయనం చేయదగిన మహనీయమైనటువంటి భగవద్గీత శాస్త్రాన్ని తప్పక ప్రతి వారు పఠించాలి. అలాగే విష్ణు సహస్రనామాలు కూడా అధ్యయనం చేయదగినవి. బాహ్యంగా చూస్తే నామాలన్నీ విష్ణువును ప్రశంసించేవి, స్తుతించే పదాలే అయినప్పటికీ ఆ పదాలను లోతుగా అధ్యయనం చేస్తే నిరాకార, నిర్గుణ, సర్వవ్యాపక పరమాత్మతత్వం అవగతమవుతుంది. అయితే కేవలం ఈ శాస్త్రాలను వినటం, చదవటం, అధ్యయనం చేయటం, విశ్లేషణ చేయటం మాత్రమే చాలదు, అంత మాత్రానికి అనుభూతి రాదు. గ్రహించిన సత్యాలను ఆచరణలోనికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే అనుభూతి కలుగుతుంది. శ్రీపతి ధ్యేయం, భగవద్గీతను ఆచరణలోనికి తెచ్చుకొని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ముందుగా మనస్సును ఆందోళనలు, అశాంతి నుండి మళ్లించాలి. అనేక విషయాల మీదకు వెళుతున్న మనస్సును, ప్రాపంచిక వస్తువులతోనూ విషయాలలోనూ చిక్కుకొని కలుషితమైన మనస్సును నిర్మలము, శుద్ధము, ఏకాగ్రము చేయాలి. అలా చేయకుంటే ముందుగా భగవంతుని ప్రతీకగా ఒక రూపాన్ని ప్రతిష్ఠించుకొని దానిని అర్చించాలి, పూజించాలి. దానిపై నీ మనస్సు ఏకాగ్రమై నిలవాలంటే ఆ భగవంతుని ఆధిక్యత తెలియాలి. అది తెలియటానికే విష్ణు సహస్రనామాలు. అలా అర్చిస్తూ మనస్సును అన్ని లౌకిక విషయాల నుంచి మళ్లించి బుద్ధితో ఆ నామాల వెనుక ఉన్న అంతరార్థాలను అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన అవుతున్న కొద్దీ మనస్సు ఉన్నతమైన లక్ష్యంపై నిలబడుతుంది. దానితో పరమాత్మతత్వాన్ని ధ్యానించాలి. ఏక విషయ చింతనమే ధ్యానం. శ్రీపతి అంటే లక్ష్మీదేవి భర్త విష్ణువు. విష్ణు అంటే సర్వవ్యాపకమని అర్థం. ఆ సర్వవ్యాపక పరమాత్మపై చింతన చేయడమే ధ్యానం. సజ్జన సాంగత్యం, భగవద్గీతను అధ్యయనం చేస్తుంటాం, పరమాత్మ ధ్యానం చేస్తుంటాం, కానీ ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక సంఘటనతో, ఎవరో ఒక వ్యక్తి కారణంగా లేదా కొందరు వ్యక్తుల కారణంగా అనేకమైన ఆటంకాలు కలుగుతుంటాయి. మనస్సు వికలం చెందుతుంది. భగవంతుని ఎంత పూజిస్తున్నా, ఆరాధిస్తున్నా, ఎన్ని గ్రంథాలు చదువుతున్నా ఏమీ కలిసి రావటం లేదనో, కోరికలు తీరటం లేదనో, కొత్తగా కష్టాలు వచ్చి పడుతున్నాయనో తప్పుడు అభిప్రాయంతో ఈ మార్గం నుండి మళ్ళీపోవచ్చు. లేదా కొందరు ఏమీ తోచని వ్యర్థజీవులు పాపాల మూట కట్టుకుంటూ కూర్చునేవారు. వీళ్ళకేం పని పాట లేదు, ఎప్పుడూ ఏమిటో పూజలు, పునస్కారాలు, గ్రంథాలు ముందేసుకుని కూర్చోవటం అని ఎగతాళి చేస్తుంటారు. అలాంటప్పుడు మనసుకు వికారం కలుగుతుంది. తాము చేస్తున్నది అర్థంపర్థం లేని వ్యర్థమైన పనేమోనని అనుమానం వస్తుంది. దానితో భగవంతుని వైపుకు వేసే అడుగు తడబడుతుంది, వెనుకకు పడుతుంది. అంతవరకు చేసిన ప్రయత్నం కూడా వ్యర్థమైపోతుంది. ఇలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే మనకు ఒక రక్షణ కవచం కావాలి. అదే సజ్జన సాంగత్యం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే అనుభవజ్ఞులైన గురువులతోనూ, ఉన్నతమైన వ్యక్తిత్వం గల మహాత్ములతోనూ, సాధు పురుషులతోనూ సాంగత్యం చేసినట్లయితే, వారితో సన్నిహితంగా మెలిగినట్లయితే, నిత్యమూ వారి బోధలు వినగలిగినట్లయితే ఈ పతనం జరగదు. మన జీవితాన్ని మనం కోరుకున్న లక్ష్యం వైపుగా, మానవ జీవిత పరమలక్ష్యమైన మోక్షం వైపుగా నడుపుకోవచ్చు. ఎదురు దెబ్బలను తట్టుకొని ముందుకు వెళ్ళవచ్చు. సజ్జన సాంగత్యం వల్ల మనలో కలుగుతున్న సంశయాలు తొలగిపోతాయి, భయం పోతుంది, మనపై మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది, మనలో ప్రవేశించే నిరాశ, నిస్పృహలు తొలగిపోతాయి, మన యొక్క ప్రవర్తన, నడవడి, ఆచరణ ఉన్నతమైనదవుతుంది, పెద్దల పట్ల గౌరవం, విశ్వాసం కలుగుతుంది, శాస్త్రాల యొక్క విలువ తెలిసి వాటి పట్ల సరైన అవగాహన కలుగుతుంది. దీనులకి ధన సహాయం. పైన చెప్పిన సాధకులను, సాధనలను చేస్తున్నప్పుడు మనం సమాజంలోనే బతుకుతున్నాం, వ్యక్తులతో కలిసిమెలిసి తిరుగుతున్నాం, అందరితో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటున్నాం. అలాంటప్పుడు తోటివారితో ఎలా ప్రవర్తించాలి? పెద్దల పట్ల, గురువుల పట్ల, జ్ఞానుల పట్ల గౌరవం చూపాలి. సమానుల పట్ల స్నేహభావంతో ఉండాలి. దీనుల పట్ల దయ చూపాలి. నిజంగా ఈ విశ్వం అంతటా ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు
అన్ని జీవరాశులలోనూ అందరిలోనూ ఉన్నది ఒక్కటే ఆత్మ. నాలో ఉన్న ఆత్మే అందరిలోనూ ఉన్నది. అందరిలోనూ ఉన్న ఆ పరమాత్మను పూజించకుండా కేవలం పువ్వులతోనూ పండ్లతోనూ నైవేద్యాలతోనూ రాతి బొమ్మలను అట్టబొమ్మలను పూజిస్తే అది నిజమైన భక్తి కాదు. అందుకే దీనులకు, అవసరంలో ఉన్నవారికి, బాధలలో ఉన్నవారికి చేతనయ్య సాయం చేయాలి. వారందరూ పరమాత్మ స్వరూపులే అనే భావంతో వారికి ఉపయోగపడాలి. దానంతో నీలోని లోపబుద్ధిని జయించాలి. సర్వాత్మ భావం స్థిరపడాలి. తర్వాత శ్లోకంలో గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్ భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షితి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం. గురు చరణాంబుజ, గురుదేవుని చరణ కమలములపై నిర్భర భక్త, నిరంతర భక్తి కలవాడ. సేంద్రియ మానస, ఇంద్రియాలతో సహా మనస్సును కూడా నియమాత్ నియమించడం ద్వారా ఏవం మాత్రమే సంసారాత్ జనన మరణ చక్రం నుండి అచిరాత్ త్వరలోనే ముక్త భవ ముక్తుడవు పగుదువు. నిజ హృదయస్థం దేవం, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మను ద్రక్షేసి దర్శించగలవు. గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన భక్తుడా, నీ ఇంద్రియాలను మనస్సును నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకలతో కూడిన సంసార సముద్రం నుండి ముక్తుడవై నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిదవుగాక. చావు పుట్టుకల విషవలయం నుండి తప్పించుకొని తన హృదయంలోనే ఉన్న పరమాత్మను దర్శనం చేసుకున్నటకు గురువుపై అపారమైన భక్తి శ్రద్ధలు, ఇంద్రియాలతో సహా మనస్సును నిగ్రహించటం లేదా నిశ్చలం చేయటం ప్రధానమైన ఉపాయాలను తెలియజెబుతూ సాధకులను ఆశీర్వదిస్తూ ఈ భజగోవింద స్తోత్రాన్ని ఆచార్య శంకరులు ముగించటం ఎంతో ఉత్సాహపూరితంగా ఉంటున్నారు. జ్ఞానేంద్రియాలు ప్రపంచంలో తిరుగుతూ ప్రాపంచిక విషయ జ్ఞానాన్ని సేకరించి మనస్సుకు అందిస్తాయి. ఆ జ్ఞానాన్ని అందుకున్న మనస్సు తనకు కావలసిన భోగాల కొరకు, అనుభవాల కొరకు ప్రపంచంలో తిరుగుతుంది. కర్మేంద్రియాలను పరిగెత్తిస్తుంది. దానితో అలజడులు, ఆందోళనలు, వీటి కారణంగా ఈ ప్రపంచానికి వెనుకగా ఆధారంగా ఉన్న పరమాత్మను దర్శించడం అసాధ్యమవుతుంది. తెర మీద కదిలే బొమ్మల ఆకర్షణలో పడి కథలో లీనమైపోయిన వారు ఆ బొమ్మల వెనుక ఆధారంగా ఉన్న తెరను దర్శించలేరు. అలాగే ప్రాపంచిక విషయ వ్యామోహాలలో ఇరుక్కుపోయిన వారు ప్రపంచానికి ఆధారము, అధిష్టానము అయిన పరమాత్మను దర్శించలేరు. కనుక ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించడం ద్వారా మాత్రమే నీవు ముక్తుడవు కాగలవు, పరమాత్మను దర్శించగలవు అని చెప్పటం. ఇంద్రియాలను నిగ్రహించడం దమం, మనస్సును నిగ్రహించడం శమం. ఈ శమధమాదులు రెండు సాధన చతుశ్రయ సంపదలోనే చెప్పబడ్డవి. నిజంగా మనస్సు ఒక్కటే నిన్ను ఈ సంసార చక్రంలో బంధించనవగలదు, దీని నుండి విముక్తి కలిగించనవగలదు. అందుకే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోగని శృతివాక్యం. రథయాత్ర సాగించేటప్పుడు పగ్గాన్ని వదిలేసే అమ్మాయికి గుర్రాలు అదుపు తప్పి రథాన్ని ఎటుపడితే అటు లాక్ వెళ్ళి ఎక్కడో పడవేస్తాయి. అలాగాక పగ్గాన్ని గట్టిగా సారథి చేతిలో పెట్టుకున్నాడా గుర్రాలు సారథి చెప్పినట్లు నడుచుకుని రథాన్ని గమ్యస్థానాన్ని చేరుస్తాయి. అలాగే జీవనయాత్ర సాగించేటప్పుడు మనసును నిగ్రహించక వదిలేసావా, ఇక ఇంద్రియాలు అదుపు తప్పి నిన్ను ఎలా పడితే ఎలా నడిపి సంసార బంధంలో పడేస్తాయి. అలాగాక మనస్సును బుద్ధికి అప్పగించి ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని పరమాత్మ వైపు మళ్లించావా, నీ గమ్యస్థానమైన స్వస్థానాన్ని అనగా పరమాత్మ స్థానాన్ని చేరుకుంటావు. కనుక ఈ సంసార బంధం నుండి విడుదలై పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించాలి, నీ అధీనంలో ఉంచుకోవాలి. అయితే ఇక్కడ పరమాత్మ దర్శనం అంటే లోకంలో మనకన్నా వేరుగా ఉన్న వస్తువును దర్శించినట్లు దర్శించడం కాదు, అది నీవే. నీవే అయిన పరమాత్మను తెలుసుకోవటమే. తాళపు చెవిని నీ మొరలో కట్టుకున్నావు, దానికోసం తడిమి చూస్తే లేదు, పోయింది పోయింది అని ఇల్లంతా వెతికావు, ఎక్కడా కనిపించలేదు. తర్వాత ఎప్పుడు అనుకోకుండా చెయ్యి మొలకు తగిలినప్పుడు తాళపు చెవి తగులుతుంది. అప్పటిదాకా అది పక్కకు జారిపోయింది, దొరికింది దొరికింది అని కేక వేశావు. నిజంగా అది పోయింది లేదు, కొత్తగా తెచ్చుకున్నది లేదు, అది ఎప్పుడూ ఉన్నదే. అదేవిధంగా నీవు ఎప్పుడూ పరమాత్మవే అయి ఉన్నావు. ఆ జ్ఞానం లేదు అప్పుడు, మళ్ళీ ఆ జ్ఞానం కలిగితే సరే, నీవు పరమాత్మవే అన్న అనుభూతి కలుగుతుంది. ఈ సాధనలో, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, ఆశ నిరాశలు, వీటన్నింటినీ అవలీలగా అధిగమించి ముందుకు సాగాలన్నా, లక్ష్యాన్ని చేరుకోవాలన్నా గురువు యొక్క అవసరం ఎంతో ఉంది.
ఆచార్యవాన్ పురుషో వేదః ఆచార్యుని కలిగి ఉన్నవాడే పరమపురుషుని తెలుసుకోగలడు అని ఛాందోగ్యోపనిషత్తు ఆధ్యాత్మిక అభివృద్ధికి గురువు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పింది. ముండకోపనిషత్తు కూడా తద్ విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటూ గురువు యొక్క లక్షణాలు ఏమిటో, ఎందుకు ఆయనను ఆశ్రయించాలో, ఎలా ఆశ్రయించాలో చెప్పడం జరిగింది. గురువు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి గురువును ఆశ్రయించాలి. సమితల చేత పట్టుకుని గురువును సమీపించాలి అని గురువుని ఎలా ఆశ్రయించాలో భగవద్గీత కూడా తెలియజేసింది. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని గురువును చేరినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలని, కొంతకాలం పాటు గురుసేవ చేయాలని, తర్వాత గురువుకు అనుకూలమైన సమయంలో ఆయనను సమీపించి వినయంతో ప్రార్థించి ప్రశ్నించాలని తెలియజేయబడింది. ఇట్టి భక్తి గురువుపై ఉన్నప్పుడే ఆయనపై అచంచలమైన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసాన్ని బట్టే ఫలితం ఉంటుంది. రామాయణంలో శబరి పిల్ల స్త్రీ శ్రీరామునిపై అచంచల విశ్వాసం, అందుకే ఆయన దర్శనం కోసం వృద్ధాప్యంలో కూడా ఎదురు చూస్తూనే ఉంది. చివరకు ఆ రాముడే స్వయంగా నడిచి వచ్చాడు. భారతంలో ఏకలవ్యునికి ద్రోణాచార్యునిపై అచంచల విశ్వాసం, ఆయన ద్వారానే విద్య నేర్చుకోవాలనుకున్నాడు. ఆయన తిరస్కరించినా సరే ఆయనపై విశ్వాసం సడలలేదు. అందుకే ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని ముందుకుని సాధన చేశాడు. అమోఘమైన ప్రావీణ్యత సంపాదించాడు. విశ్వాసం శిష్యుని ఎంతటి ఉన్నత స్థానానికైనా తీసుకెళ్తుంది. విశ్వాసం అంటే నీవు చూడలేని దానిని గురువాక్యాల ద్వారా నమ్మటం, నమ్మిన దాన్ని నీ సాధన ద్వారా చివరకు దర్శించగలగటం. ఇట్టి ఫలితాన్ని పొందాలంటే గురుచరణాంబుజములపై నిర్భరభక్తి ఉండాలని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. గురువు యొక్క పాదపద్మాలను భక్తితో పూజించిన వారికి తప్పక పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అంటూ శంకరాచార్యుల వారు ఆ కాలంలోని శిష్యులనే కాక అనంతంగా సాగే కాలప్రవాహంలోని అనంత కోటి శిష్యులను ఆశీర్వదిస్తూ భజగోవింద స్తోత్రాన్ని ముగించడం నిజమైన శిష్యులకెంతో ఊరటను ప్రోత్సాహాన్ని కలిగిస్తుందనటంలో సందేహం లేదు. సద్గురువుల ఆశీస్సులు భగవంతుని అనుగ్రహం మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.